జ్ఞాని వచ్చిన మా అనిల్ శంకర్ గారికి అండ్ గోపి అన్నయ్యకి అండ్ విష్ణు గారికి అందరికీ చాలా థ్యాంక్స్. నాటకం ఈ సినిమా ఒక ప్యూర్ విలేజ్ బ్యాక్డ్రాప్, నాకు బాగా నచ్చి చేశాను. నాకు కథ నచ్చింది అనగానే అంజీకి చెప్పాను, అంజీ కూడా వచ్చి కమెంట్ అయ్యాడు ఈ సినిమా ఎంత బాగా వచ్చింది, ఈ సినిమాని మీ అందరూ పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ. వెంటనే కమెంట్ అయిపోయిన సినిమా ఇది మధ్యకాలంలో. చాలామంది అడిగారు గరుడ వేగ తర్వాత చిన్న సినిమా చేస్తున్నారంటే అని చెప్పేసి. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అలాంటిది ఏం లేదండి, కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి సినిమా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు అది నమ్మి చేసిన సినిమా ఇది. ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది. RX100 మూవీ తర్వాత మేము చాలా మూవీస్ చూసామండి, ఎన్ని మూవీస్ చూసినా ఆ కొత్తదనం ఆ కంటెంట్ అనేవి కనిపించలేదు. తర్వాత మళ్ళీ ఈ మూవీలోనే ఆ కంటెంట్ అనేది బలంగా ఉంది, డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవుతుంది. అలాగే సాయి కార్తిక్ గారికి ఈ RR చాలా బాగుంది, అలాగే DOP అంజీ గారు కూడా, ఇవన్నీ అసెట్స్ అవుతాయి డెఫినెట్గా. కళ్యాణ్జీ గారు కూడా ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా అంటే చాలా బాగా, మా దగ్గర వర్డ్స్ లేవు చెప్పడానికి. ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు అందరిది తీసుకోలేను నేను, ఎందుకంటే ఆల్రెడీ అందరూ తెలిసిన వాళ్ళే టీము. కానీ మీ అందరికీ నచ్చే విధంగా ఒక కొత్త రకంగా కొత్త తరంలో అందరికీ అంటే ఎవరెవరైతే చూస్తారో సినిమా అందరు ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూడబోతున్నారు మీరు కూడా, మేము ఫుల్ హ్యాపీ, మా టీం అంతా ఫుల్ హ్యాపీ. మా ఖుషీ గారు, మన సాయి గారు, నిజంగా సాయి అన్న మన రియల్లీ గేటు, మన చాలా గ్రేట్ పర్సన్. ఈయన మాకు చాలా చూపించి ట్రైలర్లోనే మాకు చాలా, అసలు చెప్పడానికి వర్డ్స్ లేవు నా దగ్గర. కానీ అన్న మాత్రం చాలా బాగా చేశారు. కానీ ఆయన మ్యూజిక్ చూసి మేము ముందే అసలు మొత్తం సినిమా ఈయన ట్రైలర్ కూడా చూపించకుండా మాకు హ్యాపీ చేశారు. నిజంగా మేము సాయి అన్న ఉన్నారు కాబట్టి మేము డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోయాం. మాకు ఇలాంటి ఇంకా మంచి సినిమాలు రావాలని మేము కోరుకుంటున్నాం. మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇక్కడ ఈ సినిమా చాలా కష్టపడి సంజీ గారు, కళ్యాణ్ గారు, ఇంకా సాయి కార్తిక్ గారు చాలా కష్టపడి తీశారు. మాది లైక్ అది యాజ్ అ ప్రొడ్యూసర్స్ మేము ఎంత ఇచ్చినా కానీ అవుట్పుట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రావాలి. సో వాళ్ళు చాలా వండర్ఫుల్గా చాలా 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 మంచిగా తీశారు మూవీ. సో మీరందరూ ఈ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ఫస్ట్ చూడంలోనే నాకు మాటలు రాలేదు, ఎక్స్ట్రాడినరీ ఉంది. టీజర్ చూడంలోనే ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అవుతుంది డెఫినెట్గా. అంటే నాటకం అనే ఒక మంచి టైటిల్తోటి ఆశీష్ పటాస్లో చూశాను, తర్వాత విన్నర్లో కూడా ఒక రోల్ చేశాడు, చిన్న క్యారెక్టర్ చేసిన. నేను ఆ రోజు అనుకున్నా చాలా అంటే ఇమీడియట్ క్యాచ్ చేసేవాడు. ఇప్పుడు నేను చూస్తుంటే ఈ కోటేశ్వరరావు పార్వతి లవ్ స్టోరీ చాలా ఇంటెన్స్గా చెప్పారు, అందరి దగ్గర నుంచి కూడా డైరెక్టరు చాలా బాగా తీసుకున్నాడు. అంటే కెమెరామెన్ కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కానీ అంజీ ఎక్స్ట్రాడినరీ విజువల్స్, సూపర్ విజువల్స్. అండ్ సాయి కార్తిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రూవ్డ్ తను. పర్టికులర్గా సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్. అండ్ ఒక మంచి టీము అందరూ కూడా, అంటే ఆశీష్కి తర్వాత ఆశిమ, ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. అందరూ కూడా బాగా కష్టపడి ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అలానే ఇప్పుడే చెప్తున్నారు నలుగురు ప్రొడ్యూసర్స్ అని, ఈ నలుగురికి ఒక మంచి హిట్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే కళ్యాణ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఇది డెఫినెట్గా మంచి పెద్ద సినిమా అవుతుంది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. యాక్చువల్లీ రిజ్వాన్ గారు, మా ప్రొడ్యూసర్ రిజ్వాన్ గారు ఈ మధ్యనే యాక్చువల్లీ మేము ఫిల్మ్ ఓపెన్ చేసాం, ఆ రోజు అన్న అనమాట తప్పకుండా ఈయన చాలా సినిమాలు తీయాలి, మంచి మంచి సినిమాలు తీయాలని. ఇంకా మాది షూటింగ్ అవుతుంటేనే చాలా సినిమాలు మొదలుపెట్టేశారు ఈయన. ఆల్రెడీ మంచి కంటెంట్ ఉన్న సినిమాని తీసుకుని ఇప్పుడు రిలీజ్ కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీ అండి మీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది మా సాయి గారి మ్యూజిక్ డైరెక్టర్ అని, ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఈ ఆశీష్ నేను కలిసి ఒక సినిమా చేసాం. యాక్చువల్ రేపు మార్నింగ్ 6 o'clock షూటింగ్ అంటే రాత్రి 6కి రెడీ అయ్యి ఉండేవాడు బేసిక్గా, వచ్చి పొద్దున్న లేపేవాడు 5కి. అలాంటిది ఈడేంట్రా లీస్ వచ్చాడు లుంగితో అనుకున్నాను. తర్వాత తెలిసింది గెటప్ అని, చాలా బాగుంది గెటప్ ఎరగదీసు. టీజర్ కూడా చాలా బాగుంది, చాలా బోల్డ్గా చేశారు. ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం మనం
మంచి సినిమా ఇది, డిఫరెంట్ సినిమా, చూడండి చూడండి అని బతిమాలి వాళ్ళు అందరం బేసిక్గా. ఇప్పుడు అవసరం లేదు. ఎలా అయిపోయిందంటే మన తెలుగు సినిమా పరిస్థితి, బయట స్టేట్ వాళ్ళు ఇదిరా సినిమా అంటే అనుకున్న రోజులు వచ్చేసినాయి మనకి. సో మనం బొట్టు పెట్టి చెప్పక్కర్లేదు, టీజర్ చూసే డిసైడ్ చేసేస్తున్నారు. డిఫరెంట్ సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు, తెలుగు సినిమా అయిపోయింది ఇప్పుడు మొత్తం. సో వెరీ హ్యాపీ, ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది. ఎక్కువ చెప్పడానికి తను ఆల్మోస్ట్ 60-70 సినిమాలు మోర్ దెన్ దట్ చేస్తుంటాడు. ఎప్పుడు కూడా ఎవరున్నా సరే సినిమాల గురించి, తను చేసే సినిమాల గురించి బాగుంది బాగోలేదు అని చెప్పడు. ఏదన్నా పర్టికులర్గా చెప్పాడంటే కనుక దాంట్లో కంటెంట్ బాగున్నట్టు. ఇలా అంతకుముందు రాజుగారి గది ఇవన్నీ కూడా తనే దగ్గరుండి ఇచ్చేసాడు. ఈ మూవీకి ఫ్రమ్ ద బిగినింగ్ ఇది నమ్మి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరికీ అందరినీ ఇన్వాల్వ్ చేసి మరీ చేశాడు. ఈ మూవీ జరుగుతున్న టైంలో నాకు ఏమైనా కావాల్సి వస్తే కనుక హీరో కావాలంటే మా దాంట్లో హీరోని చూడండి, హీరోయిన్ కావాలంటే అషిమాని పంపించేశారు. ఇది నిజంగా జరిగినాయండి. ఏమండి మా డిఓపి గరుడువేగా చేశారు, మన సినిమాలో కంపల్సరీ పెట్టాల్సిందే. దీస్ ఆర్ ద థింగ్స్ ఈ టోల్డ్ అండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన చెప్పక్కర్లేదు కదా, నేను ఎలాగో పెట్టుకుంటాను. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అండ్ ఐ సా సమ్ అదర్ విజువల్స్ ఆల్సో, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ప్రామిసింగ్. అండ్ డెఫినెట్గా కంటెంట్ కానీ టైటిల్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కళ్యాణ్. 100% ఈ సినిమా చాలా మంచి హిట్ అవుతున్నాను. అండ్ డెఫినెట్గా పాజిటివ్ థింగ్ ఈజ్ శ్రీ విష్ణులు అంటాడు రావటం ఇక్కడికి, బికాజ్ ఒకటి అంటే తను నమ్మిన సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్ళిపోగలడు. కంటెంట్ ఉంటే కనుక దేర్ సమ్ సెవరల్ మూవీస్ శ్రీ విష్ణు చేసిన మూవీస్ అన్నీ చూసేవాడిని. ఆ సినిమాలు ఇప్పుడు వచ్చుంటే కనుక వాటి రాత వేరుగా ఉండేదండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ వాట్ ఐ సా రీసెంట్లీ అప్పట్లో ఒక ఉండే లాస్ట్ 4-5 ఇయర్స్లో. సంహౌ ఇప్పుడు వచ్చుంటే అంటే క్రిటికల్గా బాగుంది అనే దానికంటే ఇప్పుడు క్రిటికల్గా బాగుంది, ఫైనాన్షియల్గా బాగుంది, అన్ని విధాలుగా బాగున్నాయి సినిమాలు. వాట్ ఎవర్ క్రిటిక్స్ ఆర్ టెల్లింగ్ ఇట్స్ గుడ్, ఐ వర్కౌట్ అవుతున్నాయి. అండ్ ఇట్స్ మూవీ ఇండస్ట్రీ కూడా ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఐ ఆల్ ద విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ కమింగ్ దిస్ ఎర్లీ మార్నింగ్ అండ్ బీయింగ్ హియర్ విత్ us ఫర్ ద ట్రైలర్ లాంచ్. For this movie, I would like to say that we had 4 pillars that really supported the movie. Firstly was our director Kalyan Garu. Second it was our DOP Anji Garu, who made us look so beautiful. I have not looked so beautiful on the screen in any of my other movies before. So thank you so much. And my co-actor Ashish Garu. He has put in so much of hard work, which I haven't seen any of my other co-actors put in. As it like, I wish I could do so much of hard work that he used to run and he used to be sweaty, and I don't know how he did all that. We were shooting in Bapatla. It was very, very hot. It's like hats off to you, man. Seriously. And once we finished our shooting, I came back to Hyderabad and I met the 4th pillar, which is Sai Karthik Garu. I think without his music, our movie wouldn't have been what it is now. So, and last but not the least, I would like to thank our ADs. They really helped me when I was in Bapatla during all the scenes, and it wouldn't be possible without you. So thank you so much. And thank you to all the chief guests and guests for coming here and supporting us. I request you all to please come and watch the movie. It will be releasing soon in September. And please show, give it your love. And I really hope you'll enjoy it. Thank you so much. Please, trailer choose meeru like, okay, idi RX100 ledante Arjun Reddy anukokandi. Idi oka different movie. Mem baa kashtapadi teesamu, asalu raatrulu padukoledu, adi idi ante చెప్తామండి. ఎందుకంటే అలా కష్టపడితేనే కదా ఇవాళ బొమ్మ వచ్చింది. సో ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి సాయి కార్తిక్ అన్నకి. అన్న నీకు ఎప్పుడు రుణపడి ఉంటానన్న, 5 ఇయర్స్ నుంచి బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్న. అండ్ అంజీ అన్న, మీరు ఆ షార్ట్లు వేసుకొని ఇంకా కలర్ కలర్ టీషర్ట్లు వేసుకొని అసలు మీరే అసలు అట్రాక్ట్ ఉంటుండే సెట్స్లో. ఈ సినిమా తర్వాత మీరు నాటకం మంచి అని పెట్టుకోవాలి, అది నా కోరిక. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ శ్రీ విష్ణు అన్న, థ్యాంక్ యూ అనిల్ అన్న, థ్యాంక్ యూ గోపి సార్. అండ్
ఈ సినిమాని ఫస్ట్ ఫోర్ పిల్లర్స్ అండి, శంకు చక్ర నుంచి శ్రీనివాస్ గారు, శ్రీ సాయిదీప్ చాట్ల గారు అండ్ ప్రవీణ్ గాంధీ మాన్య అండ్ ఉమా కూచిపూడి గారు. వీళ్ళు సినిమా కన్నా, ఐ మీన్ లైక్ మా డైరెక్టర్కి ఇంకా నా డైరెక్టర్ కన్నా నాకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ని నమ్మారు. కంటెంట్ని నమ్మిన తర్వాత ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. సో దీన్ని ఎత్తు తీసుకెళ్ళిన రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, రిజ్వాన్ సార్, ఖుషి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై కోయాక్టర్ ఆషిమా, యూ డిడ్ ఎ వెరీ హార్డ్ వర్క్, ఐ నో దట్ యూ డోంట్ హ్యావ్ ద క్యారివాన్ ఆల్సో, ఐ నో. అండ్ ప్లీజ్ మా సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. టైటిల్ నాటకం మీకు అర్థమైపోయింది అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఏదో ముద్దులు అవసరం ఉండో, లేకపోతే ఇంకోటి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా తీయలేదు. మీకు సినిమా చూశాక ఇప్పుడు నేను ఏదైతే మీ ట్రైలర్ చూసిన కంటెంట్ ఉందో, నేను ఓన్లీ 5% మాత్రమే వాడే, మిగతా 95% యాస్ట్ ఈ సినిమాలో ఉంటుంది. అది మీకు అర్థం అవుతుంది ఎందుకు ఈ ట్రైలర్లో ఈ కిసెస్ ఇవన్నీ ఉన్నాయన్నది. ప్రతి దానికి ఒక యూజ్ ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అది లేకుండా సినిమాలు ఎప్పుడు పెట్టాం, ప్రమోషన్స్ కోసం, పబ్లిసిటీ కోసం ఏం చేయట్లేదు. అది కథకు అవసరం అంతే, దానికోసం తీసాము. అలానే ఈ సినిమా నేను కథ రాసుకునేటప్పుడు చాలా చిన్నగా రాశాను. బట్ ఎప్పుడైతే మా టీం జాయిన్ అవుతా ఉందో, ఒక్కొక్కళ్ళు దీని మీద నమ్మినప్పుడు దీని లాభం లేదు, భారీగా రాయాలి. తక్కువలో తీయలేదు, తక్కువ తీయలేదు, అందరికీ తగ్గట్టే తీసాం. అదిరిపోతుంది 100%, చూడండి ఖచ్చితంగా. డ్యామ్ షూర్ మీ అందరు సాటిస్ఫై అవుతారు. అలానే ఈ సినిమా నేను కథ రాసిన తర్వాత అసలు ఏం లేదు మూమెంటు. తర్వాత ఒక అతన్ని కలిసి, అరే ఇదిరా పరిస్థితి బై ఏంటి మూమెంట్ అంటే, రెట్ట కాదరా నలుగురు కలుద్దాం, ఒకళ్ళు అంటే ఇవాళ రేపు పట్టుకోవడం కష్టం అంటే, అలా 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 ఒకరినొకరు జాయిన్ అవుతూ మా కిరణ్ అన్న, శ్రీనివాస్ గారు, ప్రవీణ్ గారు ఇలా జాయిన్ అయ్యి చిన్నగా స్టార్ట్ చేసాం. ఆ తర్వాత సాయి కార్తిక్ అన్న దగ్గరికి వెళ్ళి, మీరు మ్యూజిక్ చేస్తే ఈ సినిమా అవుట్పుట్ ఇంకో లెవెల్లో ఉంటుంది, దయచేసి మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అడిగాను. బట్ ఆయన ఫస్ట్ కథ విని మాట్లాడతానన్నారు. కథ విన్న తర్వాత ఒకటే డైలాగ్, డ్యామ్ షూర్ మనం చేద్దాం, నీకు డిఓపిని కూడా నేనే సెట్ చేస్తానని అంజీ గారిని వెంటనే పిలిచారు. పిలిచి, మావా మావా ఈ సినిమా మామూలుగా ఉండదు, నువ్వు పడితే అదిరిపోద్ది మావా అన్నాడు. ఒకటే మాట నిజంగా మావ నిజంగా ఇరగ కొట్టారు. అలానే ఇంకా హీరోయిన్ పరిస్థితి, నాకు ఒక 4 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను, ఒక 2 నెలల నుంచి నువ్వు ఇట్ట కాదు ఇట్ట నడిస్తే కుదరదు, అట్లా నడవాలి ఇట్లా నడవాలని రోజు మీద్దరు నడిచేవాళ్ళం సరదాగా. సో ఆ క్యారెక్టరేషన్ అలా తనకి ఇంక్లూడ్ చేశా గట్టిగా. నెక్స్ట్ హీరోయిన్, హీరోయిన్ పరిస్థితికి వచ్చరికి ఇవాళ రేపు ఎలా ఉంటాయంటే, టాప్ స్టార్ అంటేనేమో బేవచ్చని హీరోయిన్ దొరుకుతారు, లో స్టార్ అంటేనేమో దాని దగ్గర రేంజ్లో దొరుకుతారు, మన కథ ఏమో ఒక లెవెల్లో ఉంటుంది, ఆ హీరోయిన్స్ అది దొరికి సవరు. సరే ఈ టార్చర్ పడలేక ఒక 1000 మందిని చూసాం. అప్పుడు ఆషిమా ఫొటోస్ వచ్చినాయి, తను చూసి వెంటనే, అమ్మా కథలో 3 లిప్లాక్లు ఉంటాయి, అది కథకు అవసరం, నీకు ఓకే అంటే చెప్పు, వచ్చి కథ చెప్తా అను. అమ్మ ఏం మాట్లాడుకున్నా ఐఎమ్ వెరీ గ్రాట్ఫుల్, మీరు రండి కథ వింటానని వినగానే తను వెంటనే ఓకే చేసింది. అలా మా బండి స్టార్ట్ అయింది. సో ఇక్కడ దాకా వచ్చింది, 100% మీ అందరికి నచ్చుద్ది. సో మాకు ఈ సినిమా వెంటనే టేక్ ఓవర్ చేసిన రిజ్వాన్ గారు సార్, సూపర్ సార్, మీరు ఎక్కువ కూడా మాట్లాడలేదైనా, ఒకటే పాట చూశారు, ఒక ట్రైలర్ చూశారు, ఖుషి గారు సారీ ఇరగదీశారన్నారు, వాళ్ళు వెరీ హ్యాపీ. అండ్ శివం సెల్లెడ్ గారికి అందరికీ థ్యాంక్స్ సార్, మ్యాక్సిమం అందరిని కవర్ చేశాను కదా.